पार्टी जातीय प्रधान कार्यदर्शी नारा लोकेश प्रारंभించిన యువగళం పాదయాత్ర నేటితో 200 రోజులు పూర్తి కావడంతో ఆయన యాత్ర సజావుగా సాగాలని పైకరోపేట తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మేరుపురెడ్డి రమకుమారి ఆధ్వర్యంలో స్థానిక పాండురంగస్వామి ఆలయంలో నారా లోకేష్ పేరు మీద అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పైకరోపేట టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, పట్టణ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొంగలపూడి అనిత గారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పైకరపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన అనిత గారికి ఈ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసుకోవడం కారణం మేము లోకేష్ గారు పాదయాత్ర చేసి 200 రోజులు పూర్తి చేసుకున్నారు. ఆయన పాదయాత్ర మొదలెట్టిన దగ్గర నుంచి ఎంతో జనం మహిళలు కానీ జెంట్స్ కానీ అందరూ కూడా అతను మన్నెలు పొందుతూ ఆ సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేపెట్టి ఎంతో మంది సమస్యలు తెలుసుకుంటూ వస్తున్నారు. అలాగే ఆయన దేవుడు చల్లగా చూడాలని ఆరోగ్యాలు ఇచ్చి దిగ్జయంగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని పాదయాత్ర నడిపించాలని కోరుకుంటూ ఆయన మంచి జరగాలనేసి అందరి సమస్యలు తెలుసుకొని ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేపెట్టి ముందుకు నడాలని కోరుకుంటూ అలాగే మేము రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ లోకేష్ బాబు గారికి యాళ్ళ దేవస్థానం పాండవసాం టెంపుల్లో ఆయన పేరు మీద పూజ కార్యక్రమాలు శుభం కలగాలి. ఇక్కడ వెయిట్ చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా మా ఈరోజు పాకరేపేట నియోజకవర్గం నుంచి మా వంగలపూడి అనిత గారి తరపున మా పెద్దిరెడ్డి చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో మన పాండరంగ స్వామి ఆలయం దగ్గర మరి మా అందరం కూడా మన లోకేష్ అన్న 200 రోజులు మరి ఆయన యువగళంగా ప్రజల్లోకి మరి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలని తెలుసుకుని మరి మీకు మేమున్నాము, మీ సమస్యలన్నింటినీ మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రజల్లో తిరుగుతూ చాలా స్ఫూర్తిగా ప్రజల సమస్యలు తెలుసుకుని మనందరికీ కూడా పిలుపునిస్తూ తీసుకుంటూ ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి మన యువతకు కూడా సమస్యలు తెలియజేస్తూ మన రాష్ట్ర పరిస్థితిని తెలియజేస్తూ రాష్ట్రానికి పెట్టినటువంటి సమస్యలు తెలియజేస్తూ మరి మన ఈ యాత్రలో మన లోకేశన్నకి ఆయుష్ ఆరోగ్యాలు కూడా మనందరి యొక్క తరపున ఆశీర్వాదం అంది. ఆయన మరింతగా చేయబోయే యాత్రలు కూడా మరింతగా జైకూరాలని మరింతగా కృషి జరగాలని మనందరి ఆశీర్వాదం ఆయనకి దక్కాలని మరి సీఎం పదవి మరి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వాలని మనందరం కూడా ఎంతో ఆశపడి మన పాండరంగ ఆలయం వద్దకు వచ్చి మనందరి తరపున పూజా కార్యక్రమం చేసి మరి రక్షాబంధ సందర్భంగా కూడా రేపు జరగబోయే రక్షాబంధ సందర్భంగా కూడా లోకేశన్నకి మా తరపున ఈరోజు